मेमु अटे एमसीपीआई गा एर्पड़े दर्वाता 1999 लाल नील मैत्री ఒక అంశంగానే మహాజన్ ఫ్రంట్ ఏర్పడడం హలో కామరేడ్ మారాయన గారు ఆమె ఓంకార్ గారు ఊసా గారు బిఎన్ గారు అనేక సంఘాలు కలిసి పెద్ద సభ నిజాం కాలేజీలో ఏర్పాటు చేసి ఈ యొక్క నూతన అధ్యయనానికి ఒక ప్రయోగం జరిగింది ఆ ప్రయోగంలో అప్పుడు వామపక్ష ఉద్యమం బాగా బలంగా ఉన్నాయి ఆనాడు దాదాపుగా ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు అటు విప్లవకర పార్టీలు కూడా ఒక రకంగా ఉద్రతంగా ఉన్న రోజులు మరి అప్పుడు ఒక కులాంశం రావడం అనేది ఖచ్చితంగా అప్పుడు ఒక రకమైన డిమార్కేషన్ అనేది ఏర్పడింది అంటే అసలు కమ్యూనిస్టులు మార్క్సిస్టులు మన కులాంశం తీసుకోవచ్చా లేదా కులపిచ్చి పట్టింది ఓంకార్ గారికి అని బహిరంగంగా విమర్శలు ఒక రకంగా రావడం జరిగింది వాస్తవంగా यह वर्ग पोरा प्रधानमंत्री ना कम्यूनिस्ट पार्टी नायक मार्क्सिज्म आलोचन चुस मैं आ वर्ग पोराट भागस्वाम्यु अट्टू वर्गने मैं वाल पोरा निर्माण कार्यक्रम वाल हकल साधन के अनेक संवसरा पोरा विषयानी गमन आ सदर्भ इंत मित्री भारत देश భౌతిక సామాజిక సాంస్కృతిక వ్యవస్థను అధ్యయనం చేసి దాన్ని అడ్రస్ చేయడం లోపల పూర్తిగా కమ్యూనిస్టులు ఒక రకంగా వైఫల్యం చెందడం అనేది మనం అంగీకరించక తప్పదు అంత మాత్రాన దానికి నాయకత్వం వహించి అనేక త్యాగాలు చేసి ఆస్తుల రూపంలో గాని ఉద్యమాల రూపంలో గాని ప్రాణాలు కోల్పోతూ కూడా చేసిన మరి ఒక అకడనచున్న అగ్రవర్ణం నుంచి నాయకత్వం కూడా మరి వాళ్ళని కూడా డి క్లాసిఫై పని చేసిన కామ్రేడ్స్ ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కులాంశాన్ని దాన్ని అంత లోతుగా అధ్యయనం చేయకుండా దానిని పైపవరకి తడిమి దానికి పరిష్కారం చూపించడం కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ నాయకులు నంబుద్రిపాది గారు గానేండి అలాగే మిగతా నాయకత్వంతో కూడా దీని మీద పుస్తకాలు గాని రందేవ గాని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు और यह रक उपन्यासम इवको डाक्युमेंट पेटों वर के तप दाने लत पी उद्यम रूप में दाखिल परष आचरण रूप में तस्कड़ा पूर्ति वैफल्यम चंदन इक गमन मरी इदे सदर्भंग इकड़ मन टूकी चुपाले दोपड़ी वर्ग दोपड़ की गुरे वर्ग एलाइए वर्ग पड़द భారత దేశానికి వచ్చే సామాజిక వ్యవస్థకి వచ్చేటప్పటికి అనుసబడే కులాలు అనుసబడుతున్న కులాలుగా రెండు విడిపోయి ఉన్నాయి ఈ అనుసబడుతున్న కులాల్లో కూడా మళ్ళీ ఉపకులాలు కూడా ఇంతకు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట ఒక కీలక అంశం కూడా ఇవాల ఈ యొక్క భోజనవాదానికి నీళ్ళలోపల మైత్రి కూడా లాల్ అన్న పక్కబెట్టిన నీళ్ళలో కూడా మైత్రి కూడా జరగడానికి ఒక రకంగా అడ్డంకిగా ఏర్పడుతున్న ఈ వ్యవస్థను మరి ఏ రకంగా కుల్లగొట్టాల్సిన అవసరం ఉన్నదనేది పరిష్కారం కూడా కావాలి అలాగే లాల్లో కూడా ఐక్యత లేకపోతే ఈ యొక్క పోరాటల చరిత్రంతో కూడా నిర్వీర్యం అయిపోతున్నది ఈ యొక్క లాల్ శక్తి ఉన్నప్పుడే నీల్ శక్తిలకు కూడా బలం ఉంటది అలాగే నీల్ శక్తులందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడే లాల్ శక్తి పోరాటానికి ఉద్యతం వస్తది ఆ రకంగా జరుగుతున్న క్రమంలోపలనే ఏదైతే మనకు రాజ్యాంగ పీఠికలో రాశారో అదే యొక్క సమసమానత్వం కావాలని సోషలిజం వ్యవస్థ కావాలని పోరాడే కమ్యూనిస్ట్ అందరూ కూడా మరి ఈ యొక్క వ్యవస్థ రావాలంటే ప్రధానంగా ఉన్న కుల సమస్యను అడ్రస్ చేయకుండా మనకెవరి కూడా ఎవరు చెప్పినా సామాజిక న్యాయానికి కొత్త నిర్వచనం ఏం లేదు సమసమానత్వం రావాలి ఆ సామాజిక న్యాయం కావాలంటే ఈ యొక్క వ్యవస్థను కూలగొట్టాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాల్సిన అవసరంలో ఈ యొక్క లాల్ నీల్ మైత్రి అనేది చాలా అవసరం ఉన్నది ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క వర్గ పోరాటాలు విజయవంతమై అనుకున్నాం విప్లవం వచ్చిన ఈ యొక్క కుల వ్యవస్థను నిర్మూలించకుండా కుల వ్యవస్థను విచ్ఛిన్నం చేయకపోతే దాదాపు అనేక వేల సంవత్సరాలుగా పెనుకపోయిన ఈ కుల వ్యవస్థ దీని అవశేషాలు ఇంకా ఈ యొక్క అగ్రవర్ణ కుల వ్యవస్థగా వచ్చాడు ఈ యొక్క వివక్షత కూడా అంతే ఏంటంటే ఈ ఏర్పడ్డ యొక్క విప్లవాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేయడానికి ఈ యొక్క రూపు మాపడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉన్నది అందుకే స్టాలిన్ అన్నట్టుగా ఆర్థిక అవసరాలకు వీటి కోసం ఏదైతే కుందేలు పరుగుంటుందో మానసిక తత్వానికి తాబేలాగా నడుకుంటుంది కాబట్టి ఈ యొక్క భావజాలం ఈ యొక్క కులతత్వాన్ని విచ్ఛిన్నం చేసి మేమంతా కావాలన్నప్పుడు
ఏ రకంగా ఫెయిల్యూర్ అవుతామో దాన్ని కూడా కాబట్టి ముందు ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితైన ఈ యొక్క సామాజిక అంశ కులాంశాన్ని ప్రధానంగా మనం విచ్ఛిన్నం చేయకుండా ఈ యొక్క వర్గ పోరాట విజయవంతం అనుకోవడం మాత్రం అది ఊహాజనితం అనేది ఒక సందర్భంగా మనం ఖచ్చితంగా అనుభవంలో తెలుస్తుంది. దాదాపు 100 సంవత్సరాలుగా మనం ప్రయత్నించాం, అనేక గుణపాఠాలు చేసాం, అనేక త్యాగాలు చేసాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలని ఇవాళ సమీక్ష చేసుకొని భారతదేశ ప్రత్యేక పరిస్థితి లోపల ఆనాడున్న విజ్ఞానంతో ఆనాడున్న వాళ్ళ యొక్క చైతన్యంతో వాళ్ళు చేసిన యొక్క సమాజ మార్పు చేసిన సంఘ సంస్కర్తలుగా వాళ్ళ వాళ్ళ చైతన్యం చేసిన పాజిటివ్ అంశాలను వాళ్ళు చేసిన కృషిని కూడా మనం గమనం తీసుకున్నప్పుడే పూలే అంబేద్కర్, పెరియార్ అలాంటి మహాబాహులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళందరికీ కూడా మనం అందరికీ కూడా వాళ్ళ యొక్క వర్క్స్ని అన్ని తీసుకొని వాళ్ళ కృషిని కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆనాడు చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక అంశం, మేము ఆర్టిస్టులుగా ఉన్నా కూడా క్లాసులు చెప్పినప్పుడు ఎప్పటికీ మార్క్స్ లేని మా ఓ గురించి, వైరుధ్యాల గురించి, పెట్టుబడి సమాజం సామ్రాజ్యాల గురించి అనేక అంశాలు చెప్తారు తప్ప భారతదేశంకి వచ్చేటప్పటికి జాతీయోద్యమ చరిత్ర చెప్తారు. కానీ ఈ యొక్క సంఘ సంస్కరణ అంబేద్కర్ గురించి కానీ ఎక్కడ ఒక పాఠం చెప్పిన కానీ లేవు, మా పూలే గురించి చెప్పింది కానీ లేదు. ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క పెరియార్ కానీ అనేక మంది మరి యొక్క చరిత్రలో చిరస్థాయిగా ఈరోజు కూడా ఆ యొక్క ఉద్యమాలకు నాయకత్వం చిరస్థాయిగా ఉన్న వాళ్ళ యొక్క చరిత్రను అధ్యయనం చేయడంలో వైఫల్యం చెందుతుంటే ఈ యొక్క గ్యాప్ పెరిగింది. అందుకోసమే ఏదైతే ఇక్కడ మార్క్సిస్ట్ కమ్యూనిస్టులుగా మనకు ఎక్కడైతే ఈ వైరుధ్యం వస్తుందో, అలాగే అంబేద్కర్ వచ్చేటప్పటికి కేవలం అంబేద్కర్ను ఒక దళిత నాయకునిగానే ముద్ర వేసుకొని దళిత వాళ్ళకి పరిమితం చేసుకొని ఓన్ చేసుకోవడం కూడా ఇవాళ అంబేద్కర్ ఏదైతే తను ఆశించింది, తను ఏ యొక్క కృషి చేశాడో, తను ఏ యొక్క సిద్ధాంతం అంటే ఆయన ఆలోచన విధానాన్ని భారతదేశ ప్రజలకు, కుల విముక్తికి, కులరహిత సమాజం కోసం ఏ రకంగా ఈ యొక్క బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారువాదానికి వ్యతిరేకంగా ఆయన చెప్పిన ప్రోగ్రెసివ్ థాట్స్, ఆ యొక్క ఆలోచన, ఆయన యొక్క అనుభవాలతోటి ఆయన ముందు చెప్పిన కామెంట్స్ తర్వాత కాలంలో ఏ విధంగా తన ప్రత్యామ్నాయం చూపించాడో ఆ అంశాలను మాత్రం ఈ యొక్క అంబేద్కర్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ యొక్క సామాజిక కర్తలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా లోతుగా అధ్యయనం చేసి దీని దిశగా మార్క్సిజం కూడా మాకు మిత్రులనే రకంగా వాటిని అన్వయించుకుంటూ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతుంటి ఇవాళ ఏ కాడికి ఏంటిదంటే ఇవి కుల సంఘాలుగా మిగిలిపోయాయి, దళిత సంఘాలుగా మిగిలిపోయాయి, ఇవి బీసీ సంఘాలు మిగిలిపోయి తప్ప ఆ మహోన్నతుల యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా విశ్లేషించి వాటి నేపథ్యంలో ఉద్యమాలను సమాజ మార్పులో చేయాల్సిన అవసరం లోపల పూర్తిగా వైఫల్యం చెందడం, వాళ్ళు కేవలం ఓట్ల బ్యాంకుగానో రాజకీయంగా వాళ్ళ యొక్క లబ్ధి కోసమే ఉపయోగం ఉంటుంది తప్ప ఇవాళ వాళ్ళు చేస్తున్న కూడా సామాజిక న్యాయ మార్పులో ఎక్కడ లేదు. కేవలం ఆర్థిక అంశాలే, ఎక్కడ లోన్లు వస్తాయి, ఎక్కడ రోడ్లు వస్తాయి, ఎక్కడ వాడలు వస్తాయి, ఎక్కడ ఏ రకంగా వస్తాయి అనే యొక్క కొన్ని యొక్క మౌలిక వసతుల వరకే పరిమితం. ఏక రిజర్వేషన్ మాకు ఇస్తారా లేదా, స్కాలర్షిప్లు ఇస్తారా లేదా, ఉద్యోగాలకు జీతాలు ఇస్తారా, ఈ యొక్క అంశాల వరకే ఉన్నాయి తప్ప ఈ యొక్క కుల వ్యవస్థ ఏ యొక్క వివక్షత గురేస్తూ ఇంకా నాటకపోతున్నదో దీన్ని విచ్ఛిన్నం చేయడంలో వైఫల్యం జరుగుతూ ఉన్నారు. మరి ఆనాడు అంబేద్కర్ గారు చదువుకున్న లోపల విద్యావంతులు చాలా తక్కువ, వారి రాజ్యాంగంలో పొందిపుచ్చిన తర్వాత మనకు అనేక మంది ఇవాళ మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ వైద్య విద్యావంతులు చాలా మంది కూడా ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత మేధావర్గం పెరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరింత ఎక్కడికక్కడికి కుచించకపోతూ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్, ఒక విశాల దృక్పథం అన్నది కోల్పోవడం తోటి ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఈ యొక్క కులాలు అన్ని సమాజంలో ఉన్న అన్ని కులాలకు, ఉపకులాలకు అందరికీ సమానంగా అందుట్లోపల మా వంతుగా మేము కృషి చేసి సమానంగా నిలబడాలనే ఒక పాజిటివ్ దృక్పథం, ఒక విశాల దృక్పథం కూడా కోల్పోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యం లోపల మనకంటే ముందుగా అగ్రవర్ణ ఆధిపత్య మనవాద శక్తులు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ముందుండి ఈ యొక్క బహుజనులను, సెక్షన్లను వాళ్ళు కూడగట్టుకొని వాళ్లకు కనీస అవసరాలు, వాళ్ళ యొక్క పథకాల పెడతడి పెడతడి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నది తప్ప నిజంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి త్యాగాలు అర్పించిన కమ్యూనిస్టులు మాత్రం వాటిని గుర్తించలేకపోవడం అనేది ఇక్కడ చాలా పెద్ద వైఫల్యంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇదంతా గుర్తించిన ఏదైతే ఓంకార్ గారు 84 లోపలనే వర్గ వ్యవస్థలో భాగమే కులం అని చెప్పేసి ఈ యొక్క రెండింటికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ వారు విపులంగా వారు పుస్తకాన్ని రచించే కాకుండా దాని వైపున ఉద్యమాలు నిర్మించి దాని వెలుగులోనే 99 మహాజన్ ఫ్రంట్ దాన్ని కొనసాగింపుగానే ఆ నేపథ్యం ఆవశ్యకతతోటి ఇవాళ 2018 లోపల బిఎల్ఎఫ్ ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ వారు అదే ఒక సమగ్రమైన విధానంతో, సమగ్రమైన ప్రత్యామ్నాయ సామాజిక రాజకీయ ఆర్థిక విధానంతో, సామాజిక న్యాయం బహుజనులకు రాజ్యాధికారం, ఆ రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ యొక్క వివక్షతంతో పోతుంది, ఈ యొక్క హెచ్చు తగ్గులు అంటే ధనిక పేద శక్తులను కూడా మనం తగ్గించే అవకాశం మన రాజ్యం మనం వడ్డించే మనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రథమ కర్తవ్యంగా భోజన రాజ్యాధికారం అనే ఒక లక్ష్యంతో ఇవాళ బిఎల్ఎఫ్ ఏర్పడ్డది.
మనకు తెలుసు ఇంతకు మిత్రులు మాట్లాడారు బిఎల్ఎఫ్ ఏదో ఒక సిపిఎం సొంత ఆస్తి కాదు బిఎల్ఎఫ్ ఎనక అనేక మంది శక్తులు అనేక మంది పార్టీలు అనేక మంది వ్యక్తులు అనేక మంది మేధావి సంపత్తి వాళ్ళ దాని ఎనక ఉండి దాని యొక్క సైద్ధాంతిక కర్తక లోపల ఏర్పడ్డ దాని లోపల ఊసా గారు ఉన్నారు మాధవరావు గారు ఉన్నారు కంచాలే గారు ఉన్నారు ఓంకార్ గారు ఆలోచన విధానం ఉన్నది అనేక మంది ఈ యొక్క త్యాగాల ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇవాళ భోజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఒక ప్రత్యేకమైన ఒక ఐకాన్గా మిగిలింది ఇవాళ ప్రకృతి దానికి ఏది కావాలో అది స్వీకరిస్తది ఏది అవసరం లేదో విసర్జిస్తది అట్లాగే ఉద్యమంలో తట్టుకునేవాడు తట్టుకుంటాడు పోయేవాడు పోతాడు అనేక సందర్భాలు మహాజన్ ఫ్రంట్ మహాజన్ ఫ్రంట్లో మేము చూసాము లిటరేచర్ చాలా అవసరము ఇది చదవడానికి కూడా ఏంటంటే అందరికీ క్లాసెస్ రూపం లోపల ఈ యొక్క అనుభవాలు ఇంతవరకే కాకుండా నా విజ్ఞప్తి కూడా ఏంటంటే ఇందులో రాసిన అనేక మంది మేధావులు ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకోవాలని ఆకాంక్షించే వ్యక్తులందరూ కూడా ఏంటంటే సరే అనారోగ్య రీతిన వాళ్ళ యొక్క పరిమితులు ఉన్నా కూడా శక్తి మేరకు వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళు కూడా ఫీల్డ్ వర్క్ లోపల భాగస్వామ్యమై ఆ యొక్క శక్తులను ఆ యొక్క సెక్షన్స్ అన్నిటి కూడా వాళ్ళు ఈ యొక్క ఉద్యమం వైపు తీసుకురావడానికి కృషి చేస్తే బాగుంటుంది లేకపోతే ఏంటంటే ఒక రాసి ఒక రకంగా మామూలు అకాడమిక్ బుక్ లాగా మిగిలిపోతే మాత్రం ఏదో పరీక్షలకు అవసరం ఉన్నట్టుగా వాళ్ళకి నచ్చింది ఒకరు చదువుకుంటారు మిగతాదంతా పక్క పడేసి ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క మన ప్రతి రాసే మన కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్క వ్యాసకర్త కూడా ఆ యొక్క ఉద్యమాన్ని తన ఇంటి చుట్టుపక్కల తన ఉన్న సెక్షన్ లోపల తన ప్యాకెట్స్ లోపల కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడే మనకు అనేక రకాలుగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుభం ఏంటంటే ఆంధ్రలో గౌస్ గారి వర్ధన సందర్భంగా గౌస్ గారి సంస్మరణ సంబంధం వెళ్ళినప్పుడు ఇదే పుస్తక ఆవిష్కరణ మంగళగిరిలో జరిగింది. అక్కడ మిత్రులు మన తోటి కామెడీ సిపిఐ రాష్ట్ర రామకృష్ణ గారు హాజరయ్యారు. వారి ఒక ఉత్తేజకరమైన ఒక అభిప్రాయాన్ని ఉపన్యాసాన్ని వారు అక్కడ హాజరై వచ్చి మళ్ళీ గౌస్ గారి సంస్మరణలో పాల్గొనడం జరిగింది. ఆ రకమైన ఒక పొలారిటీ అన్నది కూడా ఈ యొక్క రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనవాద శక్తులు పాశ్చ శక్తులు ఈ యొక్క అగ్రవర్ణ మనవాద శక్తులు కూడా ఏంటిదంటే ఇవాళ దళిత బహుజనులందరూ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం లోపల బీజేపీ సక్సెస్ అవుతుంది, ఇటు టీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది, మళ్ళీ ఈ యొక్క సెక్షన్ చీల్క ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఐక్యతగా ఉంటూ కమ్యూనిస్టుల యొక్క లాల్ ఐక్యత ఎంత అవసరమో దాంతోపాటు ఈ యొక్క బహుజనులందరూ కూడా ఐక్యంగా చేసుకొని సహజ మిత్రులుగా మనం పోవాలి. అసలు వర్గ శత్రులుగా ఉన్న బూర్జా పార్టీలతో మనం కలుస్తున్నాం, అసలు ఏ యొక్క వర్గమిత్రులుగా ఉన్న బహుజనులను మనం కలుపుకోవడంలో వెనుకపోతున్నాం. కాబట్టి దీని మీద ఆత్మవిశ్వాసంతో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చేసుకున్న క్రమంలో మన ఎంసీపీ కూడా జాతీయ స్థాయిలో మన కార్యక్రమాన్ని నిర్ణయించుకొని లాల్ నీల ఐక్యతతోటి ముందుకు పోతా ఉన్నది. ఆ దిశగా ఈ యొక్క పుస్తకం కూడా చాలా ఉపయోగమైన ఉపన్యాసాలు ఇంకా రేపు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మూడు నాలుగు రావాల్సిన అవసరం ఉంటుంది. అనుభవాల నేపథ్యంలో కూడా విమర్శనాత్మకమైన ఒక పరిష్కారంగా భవిష్యత్తులో కూడా రావాల్సిన అవసరం ఉంటుందని నేను ఆశిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఆల్ ఇండియా కార్యదర్శిగా భారతదేశంలో కూడా నా వంతు కృషిగా ఈ యొక్క ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో కూడా స్థిరపరచడానికి కృషి చేస్తూ ఈ యొక్క తీసుకుంటానని మరొకసారి ఈ సమావేశం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఈ యొక్క వ్యాసకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అందరికీ జై భీమ్ లాల్ సలాం. థ్యాంక్ యూ.